దీక్ష జరుగుతున్నప్పుడు మీరు ఆ దీక్ష విరమణ ఈ టైంలో లేరా మీరు ఎక్కడ ఇప్పుడు ఆయన దీక్ష నిమ్మరసం ఇచ్చిన అయిపోయిన తర్వాత మంచిగా అంటే సూపర్ ఏంటంటే అసలు ఏం జరిగిందంటే ఆ దీక్ష అప్పుడు మామూలుగా మేము ఓయలో ఉధృతంగా ఆయన దీక్ష విరమించడాన్ని ఓయి విద్యార్థులు జీర్ణించుకోలేకపోయింది సో కౌంటర్ గా ఆర్ట్స్ కాలేజ్ మూడు దీక్ష పెట్టిన పెద్ద గొడవ వేశారు పెద్ద గొడవ పెద్ద ఇతర మూమెంట్ నడుస్తుంది ఈ మొత్తం తెలంగాణ అంతా అంటుకుంది అది గద్దర్ ఒక వైపు కృష్ణ వర్క్ ఒక విద్యార్థులు మొత్తం అందుకునేసరికే మళ్ళీ ఆయన దీక్ష పట్టిండు దీక్ష పట్టినాక మళ్ళీ అక్కడ తీసుకొచ్చారు నిమిషం తీసుకొచ్చారు అవును తీసుకొచ్చినాక అప్పుడు విద్యార్థి నాయకులు పేరు చెప్పకుండా ఒక ముగ్గురు విద్యార్థి నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యే లో సుమ ఇద్దరు ఎమ్మెల్యే ఒక చైర్మన్ వాళ్ళు ఎర్రలో శ్రీనివాస్ సో వాళ్ళందరూ వచ్చి నన్ను రోజు కూలి అడిగారు అన్న నువ్వు ఒక్కడు సార్ చెప్పిండు వచ్చి నువ్వు నిమ్మరసం ఇచ్చేసి విడిపిద్దాం అన్నాడు సార్ నేను రాలేను ఇది విద్యార్థి ఉద్యమం నా ఒక్క నిర్ణయం ఉండదు మీరు కావాలంటే ప్రజా సంఘంలో తీసుకుపోండి నేను ఎదుర ఎందుకంటే ఆ దీక్ష విరమించిన కౌంటర్ దీక్ష పెడుతున్నావు దీక్ష విరమించడానికి నేను రాలేను విద్యార్థి రూకోరు నేను రాలని చెప్పి తప్పించుకోండి కానీ ఆయన విరమించడం ఇది పెద్ద ఇదైపోయింది అది మొదటిసారి విరమించినప్పుడు ఇక్కడ అప్పుడు చాంద్రూలు అయింది అక్కడ చాలా రోజులు అయింది నిమ్స్ తర్వాత చాంద్రులైతే వదిలేసిన నాకు ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయి మీరు అడుగుతుంటే ఓకే సో ఈ ఈ టోటల్ మూమెంట్ లో మీరు బాగా ఈ సంఘటన నాకు బాగా అనిపించింది అన్న మూమెంట్ ఏదైనా ఉందా అంటే అర్థం కాల అంటే